हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल मॉम्स किचन रेसिपीज। నేనైతే ఒక 7 మంత్స్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందన్నమాట। దోసలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ఎలా నానబెట్టాలి, ఎంత సేపు నానబెట్టుకోవాలి, అసలు ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందన్నమాట। ఆ వీడియో కూడా చేసి 7 మంత్స్ అయితే అవుతుంది। దానికి కామెంట్స్ ఏమొచ్చాయంటే సేమ్ కామెంట్ అయితే అందరూ చేస్తున్నారు। అది ఏంటి అంటే దోస పిండికి ఎలాంటి బియ్యం అయితే వాడితే బాగుంటుంది అని చెప్పేసి అదే కామెంట్ చేస్తున్నారు। సో నేను వాళ్ళందరికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను। రిప్లై ఇచ్చినప్పటికీ కూడా సేమ్ అయితే అదే రిపీట్ అవుతుంది కామెంట్। సో దానికి మనం ఇలా కాదు, ఒక వీడియో చేస్తే బాగుంటుంది, వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా అయితే అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను। అలానే దోస పిండి ఫర్మెంటేషన్ గురించి అయితే అడిగారన్నమాట కామెంట్ లో, అది ఎలా ఫర్మెంటేషన్ అవుతే దోస అయితే బాగా వస్తుంది, ఫ్రిడ్జ్ లో ఫర్మెంటేషన్ పెట్టాలా లేదంటే అవుట్ సైడ్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఒకలైతే కామెంట్ చేశారు। అది కూడా నేనైతే ఈ వీడియోలో చెప్తాను। వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి, చివరి వరకు చూడండి। వీడియో చివరి వరకు చూస్తేనే మీకైతే క్లియర్ గా అయితే అర్థమవుతుంది, లేదంటే అక్కడక్కడ స్కిప్ చేశాను అనుకో మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు। సరే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మ్యాటర్ గురించి మాట్లాడదాం। దోస పిండికి ఎలాంటి బియ్యం తీసుకుంటే బెటర్ అని అడిగారు కదా, దోస పిండికి ఎలాంటి బియ్యం తీసుకోవాలంటే బియ్యంలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, సోనా మసూరి రైస్ అని, బీపీటీ అని, ఇలా సన్న బియ్యం, లావు బియ్యం, ఇలా రకరకాల రైస్ అయితే ఉంటాయి కదా। అలానే రా రైస్ తీసుకోవాలా లేదంటే కుకింగ్ రైస్ తీసుకోవాలా అని కూడా అడిగారు। దానికి నేనేం చెప్తానంటే మీరు అవసరమైతే రేషన్ రైస్ కూడా తీసుకోవచ్చు, లేదంటే కుకింగ్ రైస్ కూడా తీసుకోవచ్చు, ఎలాంటి రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయితే అవసరం లేదు। మీరు ఎలాంటి రైస్తో చేసినా కూడా దోస పిండి అయితే పర్ఫెక్ట్గానే వస్తుందండి। రైస్ గురించి అయితే ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, ఒక బాస్మతి ఒక్కటే స్కిప్ చేయండి అంతే। ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే దానికి 3 గ్లాసులు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట, లేదు మనం మినపప్పు తీసుకుంటే అది చక్కగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది, కాకపోతే బియ్యం అయితే 3 గ్లాసులు తీసుకోవాలి। మినపప్పు తీసుకున్నా మినపగుళ్ళు తీసుకున్నా కూడా ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకోండి, అవి రేషన్ బియ్యం తీసుకున్నా అంతే, ఎలాంటి రైస్ తీసుకున్నా కూడా అంతేనండి। మినపప్పు అలానే బియ్యం నేను చెప్పిన మెజర్మెంట్లో తీసుకొని మనమైతే వాటర్ పోసేసి ఒక 6 గంటలు అయితే పర్ఫెక్ట్గా అయితే నాననివ్వాలి, 6 లేదా 8 గంటలు నానినా పర్వాలేదు, 6 గంటలు అయితే ఖచ్చితంగా నానాలి బియ్యం అయితే, పప్పు కూడా నానాలి। నెక్స్ట్ మనము పిండి రుబ్బేసుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అయితే అవనివ్వాలన్నమాట, ఫ్రిడ్జ్లో అవ్వాలా లేదంటే అవుట్ సైడ్ బెటరా అని అడిగారు। దానికి నేను ఏం చెప్తానంటే మీరు అవుట్ సైడ్ పెట్టుకుంటేనే పిండి అనేది చక్కగా పులుస్తుంది, అలానే దోశలు కూడా చక్కగా వస్తాయి, ఫ్రిడ్జ్లో కన్నా కూడా బయట పెట్టేసుకోవడం బెటర్ అని చెప్తాను నేనైతే। ఫర్మెంటేషన్ అయితే అవుట్ సైడ్ చేసుకోండి, లేదు మనం ఒకరోజు దోశలు అయితే వేసేసుకున్నాం ఇంకా మనకి పిండి మిగిలింది మరి ఎలా అనుకున్నప్పుడు మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, అంతేగాని ఫర్మెంటేషన్ అయితే వీలైనంత వరకు బయట చేయడానికి ప్రయత్నించండి, అప్పుడే దోశలు అయితే మంచిగా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట। నెక్స్ట్ ఇంకా ఏంటంటే రైస్ గురించి మనం మాట్లాడేసుకున్నాం, ఫర్మెంటేషన్ కూడా క్లియర్గా అర్థమైపోయింది మీకు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి। ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను, దోస పిండి రుబ్బేటప్పుడు నార్మల్గా అయితే రుబ్బుకోవాలన్నమాట, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, పిండి అయితే కొంచెం థిక్గా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా మెత్తగా అయితే అవ్వాలి పిండి అయితే, మనం మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ డే మనకి అవసరమైనంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసేసి ఆ తర్వాత దోశలు అయితే వేసేసుకోవచ్చు। మీ అందరికీ కూడా నా వీడియో అంతా అర్థమైందని అనుకుంటున్నాను, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని అయితే చెప్పాను కదా, ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి, అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయమంటారో కమెంట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।